విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో గల కొంకి వీధిలో గల లక్ష్మీ నరసింహ కళ్యాణ మండపంలో పౌష్టికాహార మహోత్సవం సంపూర్ణ పోషణ ఇంటికి వెలుగు ముఖింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అర్బన్ ఐసిడిఎస్ పిఓ విజయలక్ష్మి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం బాలింతలకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టారని ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టికాహారాన్ని రకరకాల వంటకాలు చేసుకోవచ్చని చూపించామని ఆహారం తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా వస్తుందని కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి లబ్ధిదారునికి పౌష్టికాహారం అందేలా చేశామని ప్రతి సూపర్వైజర్ ప్రతి అంగన్వాడీ హెల్పర్ బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని ఆమె అన్నారు. జరుగుతాయని ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో పాటు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి మరియు పట్టణ అధ్యక్షులు హెల్పర్ సూపర్వైజర్లు సచివాలయ వైద్యులు డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు. Together in